హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే, సో ఏపీ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి, సో మనకి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి 1A 1B అండ్ అంతేకాకుండా 2A 2B ఉన్నాయి కదా. సో అయితే ఈ సబ్జెక్ట్లో 75/75 స్కోర్ చేయాలి అంటే, సో మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం ఏంటంటే పేపర్ అనేది ప్రజెంట్ చేస్తే, సో మనకి ఏంటంటే 75/75 వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదా, సో అయితే ఈ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి, సో మనం పాస్ అవ్వాలంటే ఏం చేయాలన్నది అయితే, సో నేను ఇవాళ వీడియో చెప్తాను. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సో 75/75 మీరు స్కోర్ చేయాలి అంటే, సో మీరు ఖచ్చితంగా ఏంటంటే ప్రతి సమ్, సో 2 మార్క్స్ కావచ్చు, లేదంటే 4 మార్క్స్ కావచ్చు, 7 మార్క్స్ కావచ్చు, సో ప్రతి లెసన్ నుంచి నేర్చుకోవాలన్నమాట. సో ఈ పర్టికులర్ లెసన్ వదిలేస్తానని చెప్పేసి అయితే లేదు, అంటే చాయిస్ అయితే వదిలేస్తారు అనుకోండి, అది వేరే విషయం. బట్ మీకు ఏంటంటే, సో చాయిస్ కాకుండా మిగిలినవన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నమాట. సో పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 75/75 అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, పేపర్ ప్రజెంటేషన్ అయితే బాగుండాలి. సో మీకు ఎంతగా మీకు ఏంటంటే మొత్తం టాపిక్ అంతా వచ్చినా కూడా మీరు ఏంటంటే పేపర్ సరిగా ప్రజెంట్ చేయకపోతే, సో మీకు మార్క్స్ అనేవి అయితే తీసేస్తారనమాట. సో కాబట్టి మీరు ఏంటంటే ఏదైతే ఉందో, సో అది వచ్చేసరికి పేపర్లో నీట్గా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాశారనుకోండి, సో ఖచ్చితంగా మార్క్స్ అయితే వేస్తారు. సో లేదు మీరు ఏంటంటే స్ట్రైక్ అవుట్స్ చేయడం, లేదంటే సో క్రాసెస్ అనేవి అయితే కొట్టడం, లేదంటే ఆ లైన్స్ నేమించి సరిగ్గా మీరు ఏంటంటే ఫార్మర్స్ అనేవి సరిగ్గా వెయ్యిపోవడం, ఇలాంటివి చేశారనుకోండి, సో ఖచ్చితంగా మీకు ఏంటంటే 4 మార్క్స్ పడాల్సిన దగ్గర 2 మార్క్స్, 7 మార్క్స్ పడాల్సిన దగ్గర 4 to 3 మార్క్స్ అయితే వేస్తారనమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే, సో పేపర్ అనేది అయితే నీట్గా ప్రజెంట్ చేయాలి, ఓకేనా. సో నేను 75 మార్క్స్ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, పేపర్ అనేది అయితే నీట్గా ప్రజెంట్ చేస్తే మీకు మంచి మార్క్స్ అయితే పడతాయి, అండ్ ఆ క్వశ్చన్కి తగ్గట్టు మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో మీరు ఏంటంటే ఒక క్వశ్చన్ రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ క్వశ్చన్ మీరు ఒకటి రాస్తున్నారు, సో ఆ క్వశ్చన్ రాసినప్పుడు మీరు ఏంటంటే ఫార్ములా ఉంటుంది కదా, సో ఫార్ములాకి సంబంధించి మీరు ఏంటంటే డైరెక్ట్గా అందులో వేయకుండా, సో మీరు ఏంటంటే జస్ట్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అలా వేస్తారు అనుకోండి, అక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ చేసేటప్పుడు, సో వాళ్ళకి ఇది ఈ స్టెప్ ఎలా వచ్చిందని చెప్పేసి వాళ్ళకి తెలియదు అనమాట. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే సైడ్న, సో బ్రాకెట్స్ ఓపెన్ చేసి మీరు ఏంటంటే ఫార్ములా అనేది అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేస్తే ఓకే ఈ ఫార్ములా యూస్ చేసి ఇక్కడ చేశాడు అని చెప్పేసి, సో వాళ్ళకి ఒక ఐడియా వచ్చి మీకు ఏంటంటే మార్క్స్ అనేవి అయితే వేస్తారనమాట. సో కాబట్టి అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో ఇంకా 75 మార్క్స్ రావాలి అంటే థర్డ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, సో మీరు లాస్ట్ 5 to 6 ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా, సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కంపల్సరీగా చేయండి, ఓకేనా. సో అవి కంపల్సరీగా చేస్తే మీకు 75/75 పక్క వస్తాయి. అండ్ ఒక పేపర్ తీసుకొని ఏదైతే టఫ్గా ఉందో, సో ఈ 5 ఇయర్స్లో ఏదైతే టఫ్గా ఉందో ఆ పేపర్ని తీసుకొని, సో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మీకు, సో ఎంత టైంలో మీరు ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు అన్నది అయితే మీకు ఒక ఐడియా అనేది అయితే వస్తుంది అనమాట. సో ఇప్పటిదాకా మనం ఏంటంటే 75/75 అయితే తెచ్చుకోలేదు ఎలా చెప్పాను కదా. సో ఇప్పుడు ఎలా పాస్ అవ్వాలి, సో ఇప్పటిదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, సో ఇప్పటిదాకా బుక్లు ముడగలేదు, ఎలా పాస్ అవ్వాలి అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. అయితే సో వీళ్ళకి సంబంధించి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లోని, సో నేను ఒక PDF అనేది అయితే పెట్టాను. సో అందులో ఏంటంటే ప్రతి లెసన్కి ప్రతి వెయిటేజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్లో వచ్చేసరికి లాకస్ అని చెప్పేసి అవుతుంది. సో లాకస్లోని, సో 4 మార్క్స్ ఒకటి వస్తుంది, సో 2 మార్క్స్ వస్తుంది అని చెప్పేసి, సో అందరు క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకొని, సో మీకు పాస్ ఎంత, సో 26 లేదంటే 27, సో అంతే కదా. సో కాబట్టి మీరు ఆ మార్క్స్ తగ్గట్టే మీరు ఏంటంటే అందులో చూసుకొని చదువుకుంటే చాలు. సో 26, 27 అంటే 26 మార్కులకే చదవమని చెప్పట్లే, ఒక 40 మార్కులు చదువుకున్నారు అనుకోండి, సో మీకు అటు తిప్పి ఇటు తిప్పిన ఒక 35 లేదంటే 30 మార్కులు అనేది అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో మీకు లేదు బ్రో అన్ని నేను చెయ్యలేను అనుకుంటే, సో మీరు కూడా లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ అనేవి అయితే తీసుకోండి. సో అవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే ఒకసారి జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే మీకు తెలుస్తుంది. సో ఆ పేపర్స్ తీసుకొని, అండ్ గెస్ట్ పేపర్స్ కూడా ఉంటాయి, సో మన బడి వాళ్ళు ఏంటంటే గెస్ట్ పేపర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, సో ఆ గెస్ట్ పేపర్స్ కూడా ఉంటాయి, సో ఆ గెస్ట్ పేపర్స్ కూడా మీరు చెయ్యండి. సో చేస్తే మీకు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే పాస్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో నేను ఎవరైతే అసలు ఇప్పటికొచ్చి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో వాళ్ళకి చెప్తున్నా, సో ఒకవేళ మీకు ఏంటంటే సమ్ అనేది అయితే పూర్తిగా రాలేదనుకోండి, సో ప్రాసెస్ వచ్చింది, సో ప్రాసెస్ వచ్చి మీకు ఆన్సర్ రాలేదు, సో ప్రాసెస్ అంతా చేసి అక్కడితో వదిలేయండి. సో ఆన్సర్ ఏంటంటే, సో మ్యాక్సిమం వస్తే ట్రై చేయండి, లేదంటే ఎంత ఉంటే అంత వేసేయండి, అంతే తప్ప ఆన్సర్ రాలేదని చెప్పేసి, సో మీరైతే ఆ సమ్ని పట్టుకొని ఉండకండి. ఎందుకంటే
సో ఆ సమయంలో మీరు పట్టుకొని ఉన్నారనుకోండి, సో మీకు ఏంటంటే టైం వేస్ట్ అయిపోతుంది, సో మిగిలిన క్వశ్చన్స్ అయితే రాయలేమన్నమాట. సో కాబట్టి అర్థమైంది కదా, మీరు ఏంటంటే ఆన్సర్ అనేది అయితే సో ఒకవేళ రాపోయినా సరే ప్రాసెస్ అంతా రాయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, ఓకేనా? సో మీకు దగ్గర దగ్గర 24 క్వశ్చన్లు ఇస్తారనుకుంటాను, సో 24 క్వశ్చన్లు కూడా మీరు ఏంటంటే అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే మేబీ ఏంటంటే మీకు ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర ప్లస్ అవుతుంది అనమాట. సో 24 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు 21 మార్కులు వచ్చాయి, సో పాస్ మార్క్ వచ్చేసరికి 26. సో కాబట్టి మీరు ఏంటంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేశారు కాబట్టి సో మనకి ఏంటంటే ఎగ్జామినర్ మూడ్ బాగుంటే సో సర్లే ఈ అబ్బాయి ఏంటంటే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు కదా 1-1 మార్క్ వేస్తాడు. సో వేసి మీకు ఏంటంటే 26 మార్క్స్ అయితే తీసుకొస్తాడు అనమాట, ఓకేనా? సో ఇది కొన్ని కేసెస్లోనే జరుగుతుంది. సో కాబట్టి మీరు ఏంటంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫార్ములా అనేది అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఆ సమ్మ తెలియదు బట్ ఫార్ములా మీకు తెలుసు, అప్పుడు ఏదో 2 స్టెప్పులు చేస్తారు, స్టెప్పులు చేసి ఫార్ములా వేస్తారు, ఫార్ములా వేస్తే సో మీకు దగ్గరలో దగ్గర 4 మార్క్స్ అయితే మినిమం 2 మార్క్స్ అయినా పడతాయి అనమాట. సో కాబట్టి అర్థమైంది కదా, సో ఈ ట్రిక్స్ ఈ టిప్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నా కదా సో పాస్ అవ్వని వాళ్ళు పక్కగా పాస్ అవుతారు. సో 75 స్కోర్ చేసుకోవాలనుకున్న కూడా 75 స్కోర్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.